నెల్లూరు జిల్లాలో సంగం మండలం అన్నారెడ్డిపాలెం జెడ్పీ హైస్కూల్లో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును అధికారులు ప్రారంభించారు. ఈ క్యాంపును జాయింట్ కలెక్టర్ రోనకి కూర్మనాథ్ పరిశీలించారు. క్యాంపులో ఏర్పాటు చేసిన వివిధ రకాల హెల్ప్ డెస్క్లను పరిశీలించి అమలవుతున్న తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలు పొందుతున్న వైద్య సేవలపై డాక్టర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ క్యాంపు ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్లచే ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుకు భారీ స్పందన వచ్చిందని అన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ క్యాంపులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్పెషల్ ఆఫీసర్లను ఏర్పాటు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజల వద్దకే వైద్య సేవలు తీసుకొచ్చేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ గోపి, వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, ప్రసాద్ గౌడ్, ఈఓపీఆర్డి రమేష్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ అనేది స్టేట్ అంతా కూడా స్టార్ట్ అయింది. ఈరోజు మన నెల్లూరు జిల్లాలో కూడా అందులో భాగంగానే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు ఎవరికైతే అందుబాటులో లేకుండా వైద్యం ఇంత ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి డోర్ టు డోర్ వాలంటీర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ డోర్ టు డోర్ వెళ్ళి అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి దగ్గరలో ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడాను అవి క్యూర్ చేయడానికి అని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అందులో వాళ్ళకి సో వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ని ప్రతి వాళ్ళని కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ప్రతి క్యాంప్లో కూడా. సో ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ తెలుసు, వయసు పైబడిన వాళ్ళు ఆర్థరైటిస్ రావచ్చు అండ్ చూపు కూడా కొంచెం మనకి మందగిస్తుంటుంది. సో అటువంటివి తీసుకొని అలాగే పేరెంట్స్ ఏదైతే చిన్నపిల్లలకు సంబంధించిన ఇష్యూస్ సో వాళ్ళని స్పెషలిస్ట్ డాక్టర్స్ అలాగే గైనకాలజీ జనరల్ మెడిసిన్ ఇటువంటి వాళ్ళని ఇప్పుడు అందుబాటులో ఉంచి ప్రజల దగ్గరికే ఈ వైద్యం అన్నది తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు క్యాంప్ ఇక్కడ మనం నిర్వహించుకుంటాం. ఇప్పుడు అన్నీ కూడా చూడడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్స్ అక్కడికక్కడే వాళ్ళు చెక్ చేసి ఇక్కడ ఇమీడియట్లీగా మనం ఏదైతే మెడిసిన్స్ మనం ఇవ్వగలము అండ్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నవి కనుక క్యూర్ చేయడానికి ఇక్కడే వాళ్ళకి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నారు. అదర్ దాన్ దట్ ఏదో ఉంటే మాత్రం వాళ్ళకి రిఫర్ హాస్పిటల్ రిఫర్ చేస్తారు. సో దానికి సంబంధించి ఏంటంటే ఈరోజు స్టార్ట్ అయిన క్యాంప్స్ అన్ని కూడా మంచిగా జరుగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ కూడా ఏమి లేవు. సో ప్రజలు కూడాను వచ్చి వాళ్ళకు ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఆరోగ్య సమస్యలు అవన్నీ కూడా చూపించుకుంటారు. చూపించుకుని క్యాంప్స్ అన్నీ కూడా మంచిగానే జరుగుతున్నాయి. ఎక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే మాత్రం ఇమీడియట్గా దీనికి సంబంధించి హెల్ప్ డెస్క్ జిల్లా లెవెల్లో పెట్టుకోవడం జరిగింది. ఒక మానిటరింగ్ సెల్ కూడా అక్కడ పెట్టారు. టైంలీ ఏంటంటే డాక్టర్స్ అందరికీ పోతాయి, ఎంతమంది వస్తున్నారు కదా, ఎంతమంది వస్తున్నారు, సో ఏ రకంగా చూస్తున్నారు ఇవన్నీ కూడా మానిటర్ చేస్తాము. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి